இது பரவாம மூலம் கூட தத்துவமசி அயமாத்மா விஞ்ஞான பிரம்மா அகம் பிரம்மசி அது வேகவாங்க தத்துவமசி தத்வாங்க தெரிஞ்சுக்கிட்டேனே మనకు అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంటే మొత్తం అనేది మీకు ఏది అన్నప్పుడు తత్వం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. తత్వం అసలు అది నీవు అయింది, ఏది నీవైంది అని ప్రశ్నించినప్పుడు మాత్రమే మనం తత్వం యొక్క యథార్థ స్వరూపం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రశ్న మనకు కలగలేదు అనుకోండి, మనం తత్వం తెలియబడదు. తత్వం తెలియబడిన చేత మనలో జడతావాలి ఏర్పడి అది దుర్భావాలు కలిగించి అనేక రకాలైనటువంటి నష్టాలు గురి చేస్తున్నాయి. అది నా భావంలో రావాలి అన్నట్లయితే ముందు మన ప్రశ్న ఏర్పడాలి, ఏది తత్వము అన్నప్పుడు ఆ తత్వం యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి. తెలుసుకోగలిగేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అప్పుడు ఆ తత్వం యొక్క సారూప్యత యొక్క అంతర్లక్ష్యం ఏ విధంగా ఉంది అన్నప్పుడు అది ఆత్మస్వరూపంగా ఉంది. అయమాత్మ అది ఆత్మస్వరూపమైనటువంటి తత్వము. అంటే మనసు మానవుడైనటువంటి వాడు శరీరము మనస్సు ఆత్మ, అంటే శరీరము మనస్సు అనేటువంటి మనసుకి ఆత్మ. అలాగే మూడు అంత్యాల్లో మనం ప్రయాణం చేసినప్పుడు అంత్యదశగా ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోగలిగినప్పుడు అది ఆత్మ అనేటువంటి స్వరూపం అది పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశంగా ఉంది. అంటే ఆత్మ అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి శరీరం గురించి తెలుసుకోవాలి, శరీరం లోపల ఉన్నటువంటి మనసు గురించి తెలుసుకోవాలి, ఆ మనసు లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఇలా ముగ్గురిని తెలుసుకున్నట్టయితేనే మనకు తత్వం అనేటువంటి స్వరూప ప్రకృతి కాబట్టింది. అప్పుడు అయమాత్మ ఆత్మస్వరూపంగా ఉంది ఆ తత్వము. అంటే ఒక మొదటి స్థానం నుండి మూడవ స్థానంలో ఉన్నటువంటి స్థితికి వెళ్ళినప్పుడే మనకి ఆత్మస్వరూపం యొక్క తత్వం తెలియబడుతుంది. ఆ ఆత్మస్వరూపం ఏ విధంగా ఉంది అని ప్రశ్నించినప్పుడు జ్ఞానం బ్రహ్మ, అది జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మగా తెలియబడుతుంది. అంటే మన యొక్క మేధాశక్తి చేత మనం పొందినటువంటి జ్ఞానాన్ని కాకుల రూపంలో మన యొక్క దైవుల చేతిలో మనులలో మనం ఆచరించినప్పుడు కలిగినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి, అది జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తియే బ్రహ్మ, అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తిలో ఉన్నటువంటి బ్రహ్మ మన ఎక్కడున్నాడు, విద్యలో ఎక్కడున్నాడు, ఎందుకలా ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు వాడు ఎక్కడున్నాడు నేను అనేటువంటి రూపంగా ఉన్నాడు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపంగా అయింది. అంటే జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తియే తనలో ఉండేటువంటి నేను అనేటువంటి స్వరూపము. అంటే అజ్ఞానం అనేటువంటి అంతకాలాన్ని ప్రయోగించుకోవడం చేత హరితపడడం చేత తనలో ఉండేటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ శక్తి జ్యోతిగా ప్రకాశింపబడి ప్రసరింపబడి ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్సుని వెళ్ళజల్లుతుంది. ఆ తేజస్సులోని నేననేటువంటి స్వరూపం ఉంది ఉన్నది. ఆ నేనటువంటి స్వరూపమే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపంగా అయింది అనే విషయం. అదే తత్వవేత్త అదే ఆది నిలంగా యొక్క అణువైనను తేజం గంట దానిలో నాటి ఆ కళను నాటని జీవుల మూతకోటి అని చెప్తాడు తత్వవేత్త. అంటే ఆదిలో ఏం పుట్టింది అన్నప్పుడు ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్సు నుండి నేను అనేటువంటి ధ్వని పుట్టింది. ఆ నేననేటువంటి ధ్వని సృష్టి కావాలి అని నిర్ణయింపబడి ఆ సృష్టి పంచభూతాత్మక పదార్థంగా ఏర్పడి ఆ పంచభూతాత్మక పదార్థం నుండి పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఆవిర్భవించి ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తుల నుండి ఉత్కృష్ణి తగ్గి 84 లక్షల జీవరాశుల యొక్క పరంపరలో ఉత్కృష్టమైనటువంటి అంత్యజన్మ అనేటువంటి మానవ జన్మం ఆవిర్భవించింది. అంటే ఆ యొక్క తేజస్సు నుండి విడిపడినటువంటి నేననేటువంటి ధ్వని స్వరూపమైనటువంటి శక్తి అది మానవుల్లో నేను అనేటువంటి ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తిగా నిగూఢంగా దాగింది. మరి నేను అనేటువంటి శక్తి స్వరూపం అని తెలియబడి అందరిలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ భగవంతుడిగా పరిణామం చెందాలి కదా అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడవచ్చు.